1000 గంటల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పీఎంపీలకు పరీక్ష నిర్వహించి శిక్షణ పొందిన డాక్టర్లుగా గుర్తింపు ఇవ్వాలని ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రాజమౌళి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిట్టపల్లి రాజమౌళి, శ్రీనివాసమూర్తి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రాజమౌళి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తమపై టీజీఎంసీ మరియు ఐఎంఏ దాడులకు నిరసనగా తమ ప్రథమ చికిత్స కేంద్రాలను బంద్ పెట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించినట్టు తెలిపారు. గ్రామీణ పేద ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్న తమను నకిలీ డాక్టర్లని, పనికిరాని వైద్యులని చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. 1273 మరియు 428 జీవోలను పునరుద్ధరించి 1000 గంటల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పీఎంపీలకు పరీక్షలు నిర్వహించి శిక్షణ పొందిన డాక్టర్లుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరళగా మాపై టీజీఎంసీ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా మా యొక్క వైద్య సేవలను ఈరోజు నుంచి నిలిపివేయడం జరుగుతున్నది. మా గ్రామాలలో ప్రజలకు సేవ చేసేటువంటి తరుణంలో మమ్మల్ని సేవ చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మమ్మల్ని డూప్లికేట్లని, నకిలీలని, పనికిరాని వైద్యులని మమ్మల్ని చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్న సందర్భంలో మేమందరం కూడా ప్రథమ చికిత్సా కేంద్రాలను మూసివేసి మేమందరం కూడా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి డిఎంఎన్హెచ్ఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని ఎమ్మెల్యేలకు మరియు ప్రజాప్రతినిధులకు మా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చేంత వరకు, ప్రభుత్వం వారు మాకు వెసులుబాటు కలిగించేంత వరకు మేము గ్రామాలలో వైద్య సేవలు నిలిపివేస్తున్నాం. కావున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞాపనం మన్నించి మా యొక్క ప్రయత్నానికి సహకరించాలి. మరియు ప్రభుత్వం వారు ఇకనైనా దయతలిచి 273,428 జీవోలను పునరుద్ధరణ పరిచి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి ఆ ట్రైనింగ్ పూర్తయిన వాళ్ళు ఆల్రెడీ 70% మంది 1000 గంటల శిక్షణ పూర్తి చేసుకున్నారు. అన్ని సెంటర్లలో ఆ ట్రైనింగ్ పూర్తయిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వాలి. ట్రైనింగ్ కాని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని డూప్లికేట్ కాదు, శిక్షణ పొందిన డాక్టర్లే అని చెప్పి గుర్తించే విధంగా ప్రభుత్వం వారు మమ్మల్ని చేయాలని. అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, మేనిఫెస్టోలో పెడుతున్నాయి, మా అవసరాలు తీరిన తర్వాత మమ్మల్ని పక్క పెడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మరియు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ యొక్క మా విజ్ఞాపనను మన్నించి మాకు త్వరలో సర్టిఫికేట్ ఇచ్చి మాకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులారా, డిఎంఎన్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు, మమ్మల్ని ఒత్తిడి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకండి, మేము వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆర్ఎంపీలు పనిచేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ మురికివాడలలో కూడా ఆర్ఎంపీలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు వైద్యం చేయడంలో విఫలమైన సందర్భంగా, అట్లాగే మాకు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్లకు ఉద్యోగాలు లేక చదువుకునే అవకాశాలు లేక వైద్య వృత్తి మీద ఆకర్షితులై మేమందరం కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఈ వృత్తిని ఎంచుకొని ముందుకు రావడం జరిగింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు, వాళ్లకు ప్రభుత్వాలు వైద్యం అందించలేని పరిస్థితిలో ఆర్ఎంపీలే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నారని చెప్పి వాళ్ళ యొక్క నివేదికలో తెలిసిన సందర్భంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అందరు కూడా కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు ద్వారా ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు భావించినాయి. ఆ ఫస్ట్ దానికి ఆ జీవో 1273 జీవో తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఐఎంఏ వాళ్ళందరూ వ్యతిరేకించిన సందర్భంగా అప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఐఎంఏ నుంచి ఇద్దరిని ఇద్దరిని మొత్తం 14 మందిని కేటాయించి వీళ్ళకి ఎట్లయితే బాగుంటుందని చెప్పేసి 14 మందితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత
మరి 429 జీవో ద్వారా ఆర్ఎంపీలు అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాలని చెప్పేసి భావించి మేమందరం కూడా 200 రూపాయలు కమ్యూనిటీ పారామెడికల్ బోర్డుకు 200 ఫీజు కట్టి మొత్తం దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే అందరం అప్లై చేసుకొని మేము కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు ద్వారా ఇక్కడ పెద్దపల్లి జిల్లా కానీ మిగతా దాదాపుగా పెద్దపల్లి జిల్లా 100% అందరం కూడా కరీంనగర్ ఇక్కడికి శిక్షణ తీసుకొని 1000 గంటల శిక్షణ తీసుకున్నాం. అట్లాగే తీసుకున్న తర్వాత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే సర్టిఫికేట్ ఎగ్జామ్ పెట్టాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన నేపథ్యంలో అప్పుడు తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ పోరాటంలో మేమందరం కూడా ఉమ్మడి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అంటే మాకందరికి లాభం జరుగుతుంది అనే ఉద్దేశంగా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. 8 రోజుల పాటుగా మేము ప్రభుత్వం దిగిరాపోతే పూర్తి స్థాయిలో మేమే స్వచ్ఛందంగా మానుకుంటాం. మరి మానుకున్న వాళ్లకు ఉపాధి ఏ రకంగా కల్పిస్తారు, మాకు సర్టిఫికేట్ ఏ రకంగా ఇస్తారు, మరి వైద్యం చేయమంటారా? ఆ గ్రామీణ ప్రాంతాలలో మమ్మల్ని కాపాడుకునేది ప్రజలే. ఆ ప్రజలు తిరగబడే రోజు వాటికి వైద్యం లేకపోతే ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వం ఇబ్బందులకు గురైతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా మా అందరికీ కూడా హామీ పూర్తిగా హామీ ఇచ్చి మేము ఎగ్జామ్ పెట్టి మేము నకిలీలం కాదు 1000 గంటల శిక్షణ తీసుకున్నాం. ఆ శిక్షణ తీసుకున్న సందర్భంగానే మాకు అందరికీ ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇచ్చి ప్రథమ చికిత్సకు అవకాశం కల్పించమని మేము చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు పాల్గొన్నారు.